గుంటూరు జిల్లా వేమూరు నియోజకవర్గ పరిధిలోని ఎన్టీఆర్ విగ్రహానికి మాజీ మంత్రి నక్క ఆనంద్ బాబు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి నక్క ఆనంద్ బాబు మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలను మోసం చేయడం జగన్మోహన్ రెడ్డి నైజమని విమర్శించారు. జగన్ ప్రభుత్వంలో దౌర్జన్యం, అప్రజాస్వామిక పాలన రాష్ట్రంలో సాగుతోందని అన్నారు. రాబోయే రోజుల్లో టీడీపీ అధికారంలోకి రావాలంటే అందరూ కార్యకర్తలు నడుం బిగించి ఇప్పటి నుంచే సమిష్టి కృషితో పోరాటం చేయాలని ఆయన తెలియజేశారు. బ్లాక్ మార్కెట్ ఎరువుల దగ్గర నుంచి మొత్తం కూడా అమ్ముకుంటా ఉన్నారు. వాకరికి నష్టపరిహారం రాసుకునే విషయంలో కూడా దళారులు బ్రోకర్ల అవతారం ఎత్తి వైఎస్ఆర్సీపీ నాయకులు దోచుకుంటున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా పేదవాడికి పెన్షన్ ఇచ్చేదానిలో కూడా పార్టీలు చూసి ఇంకోటి చూసి ఇంకోటి చూసి ఇలా మోసం చేస్తున్నటువంటి పరిస్థితి ఇవాళ చూస్తూ ఉన్నాం. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద అక్రమంగా కేసులు పెట్టడం, నిర్బంధించడం, హత్యలు చేయటం, అత్యాచారాలు చేయటం, ఇష్టానుసారం దౌర్జన్యాలు చేస్తూ ఉన్నారు. ఉద్యోగస్తులు ఇవాళ దాదాపు 10 లక్షల మంది ఉద్యోగస్తులు ఉన్నారు, 6 లక్షలు పెన్షనర్లు ఉన్నారు. 16 లక్షలు అంటే వాళ్ళ ఫ్యామిలీస్ తగిలిపోతే 50 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. ఈ రాష్ట్రంలో నిట్ట నిలువున మోసం చేసినటువంటి పార్టీ జగన్మోహన్ రెడ్డి పార్టీ. ఇవాళ వాళ్ళు సమాధానం చెప్పాలి. ఉద్యోగస్తులు నాయకులు మరి ఏం చేస్తున్నారో తెలియదు. వాళ్ళకి ఏమాత్రం ఇంగిత జ్ఞానం, ఎందుకంటే తిట్టను నేను ఎక్కువ, వాళ్ళకు ఉండాలి అసలు బుద్ధి జ్ఞానం. ఏమన్నా ఉంటే అసలు వాళ్ళ పదవులకి రాజీనామా చేసి రోడ్ల మీదకి రావాల్సిన బాధ్యత ఉద్యోగస్తులకు ఉందని కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఈ విధంగా చూస్తే ప్రతి ఒక్క వర్గం మోసపోయింది. మోసపోవడం కాదు, మోసం చేయటం అనేది జగన్మోహన్ రెడ్డి నైజంగా ఇవాళ మారింది. దౌర్జన్యం, దుర్మార్గం, అప్రజాస్వామిక పరిపాలన ఇవాళ సాగుతూ ఉంది. దీన్ని ఎదిరించి పోరాటం చేయాల్సిన బాధ్యత, దానికి నడుం బిగించాల్సిన బాధ్యత తెలుగుదేశం పార్టీ కార్యకర్త మీదే ఉంది. గతంలో కూడా మనం ఎన్నోసార్లు చేసాం. ఇలా అధికారం లేకపోయినా ఉన్నా కూడా 18 సంవత్సరాలు పోరాటం చేసాం. గతంలో 89 నుంచి 94 దాకా, 2004 నుంచి 2014 దాకా పెద్ద పెద్ద ముఖ్యమంత్రుల మీద పోరాటం చేసాం తెలుగుదేశం పార్టీ. ఇవాళ ఆఫ్టర్ ఆల్ జగన్మోహన్ రెడ్డి అంత, దాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎన్టీ రామారావు గారిని స్ఫూర్తిగా తీసుకోవాలి. ఇవాళ ప్రతిన బోనాలి. ఈ పార్టీని, ఈ ప్రభుత్వాన్ని కడదాకా అంతమందించేంత వరకు కూడా నిద్రపోమని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఎవడైతే దౌర్జన్యాలు చేస్తూ ఉన్నారో, దుర్మార్గాలు చేస్తూ ఉన్నారో, చేస్తున్నటువంటి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకి కొమ్ము కాస్తున్న అధికారులకు కూడా నేను చెప్తా ఉన్నా. ఇవాళ ఎన్టీ రామారావు గారు సాక్షిగా చెప్తా ఉన్నా, మిమ్మల్ని ఎవరిని కూడా ఒక్కడిని కూడా వదిలే ప్రసక్తే లేదు. మొత్తం కూడా లిస్టు రాసుకుంటాం, ఒక్కొక్కడు అంతు చూస్తాం, మీ భరతం పడతామని చెప్పి ఎన్టీ రామారావు గారు వర్ధంతి సందర్భంగా ఆయన మీద ప్రమాణం చేసి నేను చెప్తా ఉన్నాను. దీన్ని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా